ప్రజలను చూస్తూ ఆదరణ చూసి ఓర్వ లెక్కన జోకు రమణ కుట్రలు పన్ని తనపై పీఎస్ కార్యకర్తలను ఉసుకొల్పుతున్నారని ఈ దుర్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాంతి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యమేనని అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న డిఎస్పీ ఉమేందర్ ను తక్షణమే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పేలి మండలంలో చప్రాలలో పర్యటిస్తున్న నేపథ్యంలో పీఎస్ కార్యకర్తలు అడ్డుకుని దాడులకు యత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రచార కార్యక్రమం వద్దకు వచ్చి గొడవకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీనిపై స్పందించిన కంది శ్రీనివాసరెడ్డి ఇలాంటి చర్యలకు వ్యతిరేకత లేదని, ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఆదిలాబాద్ గడపై కాంగ్రెస్ అండ్ ఎగ్రవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల సహకారం మద్దతు తనకుందని పేర్కొన్నారు. దీనిని జీర్ణించుకోలేకని ఎమ్మెల్యే జోకు రమణ తన అనుచరులతో దాడులు చేస్తున్నారని, ప్రచారానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. మరోవైపు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న డిఎస్పీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడు